హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు ఛానల్ వదిన ఛానల్లో ఇవాళ స్పెషల్ గోధుమ రవ్వ ఉప్మా ఈ గోధుమ రవ్వ ఉప్మాని మనము ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఒకసారి కొత్తగా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా లైక్ చేస్తారండి పిల్లలు గోధుమ రవ్వ ఉప్మా తినని తినను వాళ్ళు కూడా తింటారండి అంత బాగుంటుంది పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా లైక్ చేస్తారు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోదండి ఒక బాండీ తీసుకొని రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వని వేసుకోండి ఈ గోధుమ రవ్వ బాగా ఫ్రై అవ్వాలండి మనకి తెల్లగా రావాలి గోధుమ రవ్వ అంటే రవ్వ పైన కొంచెం తెల్లగా మనకి కనిపిస్తూ ఉంటుంది ఫ్రై మంచి వాసన కూడా వస్తుందండి అలా ఫ్రై అయిన తర్వాత ఈ గోధుమ రవ్వని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లోకి మనము కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ పచ్చిశెనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఈ పప్పులన్నీ మనకి ఫ్రై అయిన తర్వాత పప్పులు గోల్డ్ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని అంటే ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఒక కప్పు పచ్చి బఠానీ అండి ఫ్రెష్ బఠానీ ఫ్రెష్ బటాని లేకపోతే మీరు నానబెట్టుకునైనా వేసుకోవచ్చు బటానివి అలాగే కొంచెం ఒక చిన్న అల్లం ముక్క ఒక మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి మీకు కారానికి తగినట్టు వేసుకోండి పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా వేసి ఇవి కొంచెం ఫ్రై అవ్వనిద్దాము ఈ లోపు మనము మనము చిన్నదండి కొంచెం చింతపండుని నానబెట్టి ఉంచుకోండి ముందుగానే ఉప్మా చేసుకోబోయే ముందుగా కొంచెం చింతపండు నానబెట్టి ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే గోధుమ రవం తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ వేసుకోండి వాటర్ తీసుకొని మనము ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని ఈ వాటర్లోకి పోసేసుకున్నాము చూడండి చాలా కొంచమే ఫ్రెండ్స్ ఎక్కువ వేసుకోవద్దు పుల్లగా అయిపోతుంది మళ్ళీ మీకు నచ్చితే కొంచెం ఇంగు కూడా వేసుకోండి దీనిలోకి ఇంగు వేయటం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది ఉప్మాకి ఇప్పుడు ఈ మూడు కప్పుల వాటర్ చింతపండు పులుసుని దీంట్లో పోసేసుకొని ఈ ఈ వాటర్లోకి కొంచెం రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోండి అలాగే బెల్లం ముక్కండి చాలా చిన్నది మీకు నచ్చితే వేసుకోండి బెల్లము పులుపుకి బాగా బెల్లము అడ్జస్ట్ అవుతుంది బాగుంటుందండి ఇలా బా వాటరు ఉప్పు బెల్లం వేసిన తర్వాత కలిపి నీళ్లు బాగా బాయిల్ అయ్యేదాకా ఉంచుకొని మీరు ముందుగా ఫ్రై చేసుకున్న ఈ గోధుమ రవ్వని వేసుకొని కలిపి మూత పెట్టేసుకోండి ఫ్రెండ్స్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వండి ఈ గోధుమ రవ్వని బాగా మెత్తగా సాఫ్ట్గా బాగా వస్తుందండి మూత తీసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ చేసుకోండి బాగా కుక్ అయిపోయి మనకి సాఫ్ట్ గా ఉంటుంది రవ్వ అనేది చూడండి ఉడికిపోయింది ఉప్మా అనేది రెడీ అయిందండి ఇప్పుడు మనము కొత్తిమీరని వేసుకుందాము కొత్తిమీర వేసి కలిపేసి కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే అండి ఎంతో రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేస్తారా మీకు నచ్చిందా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ మన వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా మీరు చూసేయండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ట్యాప్ చేయాల్సిన అవసరం లేదండి సబ్స్క్రైబ్ దగ్గర ఇది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోస్ అన్నీ చూసేయచ్చు ఫ్రెండ్స్ వదినమ్మ ఛానల్లో చాలా రకాలైన వీడియోలు ఉన్నాయండి ఒక వదిని మీ వదినిమ్మ ఛానల్ ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎన్నో రకాల వీడియోస్ చూసేయొచ్చండి ఇలా వంటలే కాదు డివోషనల్ టిప్స్ హెల్త్ టిప్స్ అలాగే ముగ్గులు అలా ఎన్నో రకాలైన మన వీడియో మన ఛానల్లో వీడియోలు ఉన్నాయండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లును కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరో